ఇక మన దేశంలో ఏ క్షణమైనా ఒంటెపాల విప్లవం రావడం ఖాయమనిపిస్తోంది. ఇక్కడ డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఫాస్ట్ ఫుడ్ వాడకం పెరిగే కొద్దీ షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒంటె పాల వ్యాపారం హద్దులు దాటి పెరిగిపోయింది. జనం ఒంటె పాలను విపరీతంగా తాగేస్తున్నారు. దీన్ని గుర్తించారు కాబట్టి సర్హాద్ డైరీ వారు ఈ దిశగా అడుగులు వేశారు. గుజరాత్ లో ఒంటె పాలకు మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి కచ్ ప్రాంతంలోని సర్హాద్ డైరీ దేశవ్యాప్తంగా ఒంటె పాలను అమ్మాలని డిసైడ్ అయింది. దేశవ్యాప్తంగా ఒంటె పాల వినియోగదారుల సంఖ్యను పెంచి తన వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటోంది. ఇప్పటికే గుజరాత్ లోని ఆనంద్ నుంచి భారీ ఎత్తున పాల ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. ఒంటె పాలలో సహజ సిద్ధమైన ఇన్సులిన్ లాంటి ప్రోటీన్ ఉంటుంది. ఇది టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారికి ఎంతో ప్రయోజనకరం. అంతేకాదు, ఈ పాలలో విటమిన్ సి, ఐరన్తో పాటు చాలా పోషకాలు ఉంటాయి. అందుకే ఈ పాలను దేశమంతా అమ్మాలనుకుంటున్నారు. అమూల్ కంపెనీ వాళ్లు కూడా ఒంటె పాలను గుజరాత్ అంతటా అమ్ముతోంది. ఈ మధ్య గుజరాత్లోని పట్టణ వినియోగదారులు ఒంటె పాలను బాగా కొంటున్నారు. దీన్ని గమనించిన సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం సర్హాద్ డైరీ ఈ పాలను దేశమంతా ఎందుకు అమ్మకూడదు అని ఆలోచించింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో ఈ డైరీ మెంబర్గా ఉంది. దేశవ్యాప్తంగా 1 లీటర్ UHT పాల ప్యాకెట్లతో పాటు 25 గ్రాముల ఒంటె పాల పొడి ప్యాకెట్లను అమ్మాలనుకుంటోంది. అందువల్ల త్వరలోనే మనమంతా సూపర్ మార్కెట్లలో, డైరీల్లో ఒంటె పాల ఉత్పత్తుల్ని చూస్తాం. ఒంటె పాలలో 7% ప్యాక్ కాని పదార్థాలు ఉంటాయి. పాశ్చరైజేషన్ ప్రక్రియలో లీటర్ పాల ధర 100 రూపాయలుండగా UHT ప్యాకెట్లలో ధర 125గా ఉంది. ఎవరికైతే లాక్టోస్ పడదో వారు ఈ ఒంటె పాలను వాడచ్చు. సర్హాద్ డైరీలో మొత్తం 200 వంటలు ఉన్నాయి. ఒక్కో వంట నుంచి రోజుకు సగటున 200 రూపాయలు సంపాదిస్తున్నారు. పాలను లీటర్ 51కి కొంటున్నారు. ప్రతి ఒంటె రోజుకు 5 లీటర్ల పాలు ఇస్తుంది. దేశంలోని ప్రతి కొత్త ట్రెండ్కు గుజరాత్ ఇప్పుడు కొత్త దారిగా మారిపోయింది.